गत ने 29వ तेदीन बंदर चापल मार्केट समीप मार्केटिंग यार्ड माजी चेयरमैन अयिन मोका भास्कर रावुनु कొంతమంది వ్యక్తులు దారుణంగా కత్తులతో దాడి చేసి చంపడం జరిగింది. దానికి సంబంధించి ఆర్పేట పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు అధికారిగా ఆర్పేట సిఐ గారు వెంకటేశ్వరరావు గారు నియమించడం జరిగింది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ల ఆధారంగా సాక్షులను విచారించిన తర్వాత ఈ యొక్క మోకా భాస్కర్ రావును అతని యొక్క ప్రత్యర్థి అయిన చింతా చిన్ని అలియాస్ నాంచారయ్య అలియాస్ పులిగాడు ఇంకొక వ్యక్తి చంపినారని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో మరి కొందరి సహకారంతో చంపినారని చెప్పేసి తెలిసింది. అంతటా ఈ కేసులో ముద్దాయిల్ని పట్టుకోవడానికి నాలుగు బృందాలను నియమించడం జరిగింది. వారు చుట్టుపక్కల అంతా వారి యొక్క సిబ్బందితో తనిఖీ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 7 గంటలకు పెడన్ రోడ్డులో రాబడిన సమాచారం మేరకు ఆర్పేట సిఐ గారు వారి యొక్క ఎస్ఐలు సిబ్బంది వాహనాలు తనిఖీ చేయిస్తుండగా ఒక వాహనం మీద ముగ్గురు వ్యక్తులు వచ్చినారు. వారిని అనుమానంగా ఇమిడియట్ గా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ కేసులో ముద్దాయి అయిన చింతా చిన్ని అలియాస్ నాంచారయ్య, రెండో వ్యక్తి చింతా నాంచారయ్య అలియాస్ పులిగాడు, మూడవ వ్యక్తి ని ఇద్దరిని అరెస్ట్ చేసి ఈ యొక్క మూడవ వ్యక్తిని కూడా స్వాధీనము చేసుకోవడం అయినది. ఈ కేసులో ముద్దాయిలుగా నిర్ణయించడం జరిగింది. అంతటా వారిని తీసుకొని వచ్చి వారిని టోటల్గా విచారించి ఈ కేసులో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా సహకరించిన మిగతా వారిని కూడా తొందరలోనే వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో ముఖ్యంగా మోటివ్ పార్ట్ ఏమంటే ఈ యొక్క ఉల్లిగిపాలెంలో ఈ యొక్క చనిపోయిన మోకా భాస్కర్ రావుకు ఈ చింతా చిన్నికి 2009 సంవత్సరం నుండి రాజకీయ పరంగా మరియు కులపరంగా కూడా ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. దానిలో భాగంగానే 2013లో ఈ యొక్క చింతా చిన్ని అన్న సురేంద్రని మోకా భాస్కర్ రావు యొక్క అనుచరులు చంపినారని చెప్పేసి అప్పటి నుంచే ఇతన్ని ఎలాగైనా సరే కడతీర్చాలని చెప్పేసి ప్లాన్ అప్పటి నుంచే వేసుకున్నాడు. దానిలో భాగంగానే తనకి ఈ మధ్య కూడా వచ్చేసి ఈ ఉల్లింగపాలెం గుమ్మటాల స్థలాల విషయంలో కానీ ఇంకా అక్కడ చిన్న చిన్న గొడవలు కూడా జరిగినాయి. అతన్ని ఎలాగైనా తొలగిస్తే అతనికి అతని యొక్క డివిజన్లో కూడా ప్రత్యర్థి అయిన ఆ మోకా భాస్కర్ రావును చంపితే రాజకీయంగా కానీ ఇంకా కులపరంగా కానీ ఎటువంటి అడ్డంకి ఉండదని చెప్పేసి పథకం ప్రకారం కుట్ర పన్ని 29వ తేదీ ఈ యొక్క వ్యక్తులతో కలిసి చంపడం జరిగింది. ఇంకా ఈ యొక్క కేసులో పూర్తిగా అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతూ ఉంది. దీంట్లో సహకరించిన వ్యక్తులను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులను కూడా వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది.